రోజ్మేరీ టోనర్ అండ్ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఇంత మంచి రిజల్ట్ వస్తుందా? మనకిప్పుడు ఎక్కడా చూసినా రోజ్మేరీ 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 రోజ్మేరీ, ఇంటర్నెట్ మొత్తం రోజ్మేరీ గురించి నిండిపోయింది. అంతగా వైరల్ అవుతుందండి రోజ్మేరీ అనేది. ఏంటి ఈ రోజ్మేరీ, దీని వల్ల ఏంటి బెనిఫిట్స్, ఎలా యూస్ చేయాలి, ఎలా యూస్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను రోజ్మేరీ వాటర్ అదే విధంగా రోజ్మేరీ హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా మంచి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. చాలా వీడియోలో ఆల్రెడీ మీరు చూసి ఉండొచ్చు రోజ్మేరీ గురించి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేది. చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ చాలా లాస్ అవుతుంది, హెయిర్ ఇది చాలా డ్యామేజ్ అవుతుంది, హెయిర్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉండడం లేదు, మన స్కాల్ఫ్ అనేది చాలా డ్యామేజ్ అయింది, అన్హెల్దీగా ఉంది అనుకుంటే డెఫినెట్ గా యూస్ చేయండి. ఎందుకంటే ఈ రోజ్మేరీ అనేది మన స్కాల్ఫ్ ని హెల్దీగా చేస్తుంది, మనకి బేబీ హెయిర్ గ్రోత్ అవడానికి చాలా అంటే చాలా చక్కగా యూస్ అవుతుంది, మన హెయిర్ ఫాల్ ని తగ్గించి, మన స్కాల్ఫ్ ని హెల్దీగా ఉంచి, మన హెయిర్ గ్రోత్ చేయడానికి చాలా అంటే చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇంతగా వైరల్ అవడానికి ఇదేనండి కారణం. ఎందుకంటే దీనివల్ల చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే అంత మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. ఇంకా దీని గురించి వీడియోలో చెప్తాను, పదండి వీడియోలోకి వెళ్దాం. అలాగే ఇక్కడ నేను రోజ్మేరీ వాటర్ చూపిస్తున్నాను, అదే విధంగా రోజ్మేరీ కోకోనట్ ఆయిల్ కూడా చూపిస్తున్నాను. దీని వల్ల కూడా చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఏంటి బెనిఫిట్స్, ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అనేది కూడా మీతో షేర్ చేస్తాను. మనం ఇది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా డబ్బులు పెట్టేసి మనం బయట తీసుకోవాల్సిన అవసరం అస్సలేదు. మనం ఈజీగా నేచురల్ గానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పదండి ఇప్పుడు రోజ్మేరీ వాటర్ అదే విధంగా రోజ్మేరీ హెయిర్ ఆయిల్ ని చూపిస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి వీడియోలో చూపిస్తాను. అంతకన్నా ముందు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. వెల్కమ్ టు భారతీ రాజేష్ వ్లాగ్స్. ముందుగా ఇక్కడ మీకు పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ టోనర్ అయితే చూపిస్తున్నాను. అంటే ఇదేనండి రోజ్మెరీ వాటర్ అనమాట. ఇది మీరు ఎప్పుడు కంఫర్టబుల్ గా అనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడు కంఫర్టబుల్ అనిపిస్తే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. చాలా చక్కగా చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ముందుగా దీంట్లో తీసుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదేనండి, రోజ్మెరీ లీవ్స్. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, మీకు బయట మార్కెట్ లోనే దొరకవచ్చు, లేదు మీకు బయట మార్కెట్ లో దొరకలేదు అనుకుంటే మీకు ఈజీగా ఆన్లైన్ లో అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫ్రెష్ రోజ్మెరీ లీవ్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే డ్రై అయినా యూజ్ చేయొచ్చు. రెండు కూడా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తాయి. ఇక్కడ 2 టీ స్పూన్ రోజ్మెరీ లీవ్స్ యూజ్ చేశాను, అదే విధంగా 1 టీ స్పూన్ మెంతులు యూజ్ చేస్తున్నాను. అండ్ అదే విధంగా కరివేపాకు, కరివేపాకు కూడా మీ హెయిర్ కి చాలా అంటే చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ మీరు ఫ్రెష్ కరివేపాకే కాదు, మీరు డ్రై కరివేపాకు అయినా తీసుకోవచ్చు. ఈ రోజ్మెరీ లీవ్స్ అనేది మీకు ఉన్న సివియర్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. అండ్ అదే విధంగా మీ హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ లాస్ తగ్గిస్తుంది, అదే విధంగా హెయిర్ అనేది స్మూత్ అండ్ షైనీ గా చేసి మీ హెయిర్ అనేది స్ట్రాంగ్ గా చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. మెంతుల గురించి మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మెంతులు కూడా మన హెయిర్ గ్రోత్ కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. హెయిర్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, అదే విధంగా మన హెయిర్ స్ట్రాంగ్ అండ్ లాంగ్ గా చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. కరివేపాకు యూజ్ చేయడం వల్ల మన హెయిర్ లాస్ ని తగ్గిస్తుంది, హెయిర్ రూట్స్ లో నుంచి మనకి హెల్దీ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాక ఇందులోనే 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుని ఇప్పుడు మొత్తాన్ని ఇది మిక్స్ చేసుకుని మనం గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అయితే వేసాం కదండి, ఇది మనకి 1/2 గ్లాస్ వాటర్ అయితే అవ్వాలి. అంటే మనకి అంత బాగా బాయిల్ అవ్వాలన్నమాట, అప్పుడే మనకి హెయిర్ టోనర్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టిస్తాను, 1-10 మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. మనకి 1 గ్లాస్ వాటర్ అనేది 1/2 గ్లాస్ వరకు అయిపోవాలి. మనకి మెయిన్లీ హెయిర్ గ్రోత్ కి హెయిర్ ఫాల్ తగ్గించిన చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్ గా కొద్ది రోజుల్లోనే మంచి రిజల్ట్ అయితే వస్తుంది, డెఫినెట్ గా యూజ్ చేయండి. చూస్తున్నారా ఇక్కడ నేను మీకు 10 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను, ఎంత చక్కగా మనకి రోజ్మెరీ టోనర్ అనేది చాలా చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాక ఇది కొంచెం స్ట్రైన్ చేసుకుని ఒక స్ప్రే బాటిల్ లో అయితే మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ స్ప్రే బాటిల్ లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు దేంట్లో అయితే కంఫర్టబుల్ గా అనిపిస్తుందో ఆ బాటిల్ లో అయితే మీరు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఎంత మనీ పే చేసినా కూడా ఇంత మంచి టోనర్ అయితే తీసుకురాలేరు, ఎందుకంటే అంత మంచి పవర్ఫుల్ గా యూజ్ అవుతుంది ఈ రోజ్మెరీ టోనర్ అనేది. ఇక్కడ మీరు రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్, రోజ్మెరీ వాటర్ అండ్ అదే విధంగా ఇంటర్నల్ గా కూడా తీసుకోవచ్చు రోజ్మెరీ అనేది. చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఒకరోజు యూజ్ చేసి ఏంటి రిజల్ట్ రాలేదు అని అస్సలు అనుకోకండి, ఎందుకంటే డిసిప్లైన్ గా చేసుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎన్ని రోజు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ మీకు నెక్స్ట్ రోజ్మెరీ
రోజ్మెరీ హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తున్నాను. ఏంటి ఇప్పుడే రోజ్మెరీ టోనర్ చేసాం కదా, మళ్ళీ రోజ్మెరీ హెయిర్ ఆయిల్ అంటుంది ఏంటి అనుకోకండి. మనకి ఇక్కడ రోజ్మెరీ టోనర్ తో పాటు ఇలా రోజ్మెరీ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఇంకా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. దీనికోసం ముందుగా కావాల్సింది కోకోనట్ ఆయిల్. మీరు ఇంట్లో చేసిన కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే బయట తెచ్చిన కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కప్ వరకు కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ వద్దు, ఇంకా ఫాస్ట్ గా హెయిర్ గ్రోత్ ఉండాలి అంటే ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేయండి. మీకు ఏది కంఫర్టబుల్ గా అనిపిస్తుందో ఆ ఆయిల్ అయితే తీసుకోండి, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేనైతే కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ 3 టీ స్పూన్ రోజ్మెరీ లీవ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను డ్రై లీవ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ కోకోనట్ ఆయిల్ అండ్ రోజ్మెరీ లీవ్స్ అనేది ఒక చిన్న కడాయిలో అయితే వేసుకుంటున్నాను. అదే విధంగా ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకుని ఇందులోనే కరివేపాకు అనేది మిక్స్ అయితే వేసుకుంటున్నాను. అదే విధంగా ఇందులోనే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న అల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను. అల్లం అనేది మన హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది, హెయిర్ లాస్ ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ డామేజ్ అవ్వకుండా చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది. ఏంటి రోజ్మెరీ టోనర్ కూడా ఇదే విధంగా చూపించింది, రోజ్మెరీ హెయిర్ గ్రోత్ ఆయిల్ కూడా ఒకే విధంగా చూపిస్తుంది అంటేనే అసలు అనుకోకండి. మనకి టోనర్ చేసుకున్నాం కదా, ఒక మంచి ఫ్రెష్ గా ఉంటుంది, అదే విధంగా మైల్డ్ గా ఉంటుంది. మన టోనర్ అనేది ఒక మంచి మైల్డ్ గా అయితే ఉంటుంది. మనకి ఆయిల్ అనేది చాలా కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లో అయితే ఉంటుంది, అందుకే ఇక్కడ మనము ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. షార్ట్ టైమ్ లోనే చాలా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. చూస్తున్నారా ఇన్ చక్కగా ఇదే విధంగా మనం మిక్స్ అయితే వేసుకోవాలి. ఇలా మిక్స్ వేసుకున్నాక మనం ఆల్రెడీ కోకోనట్ ఆయిల్ అండ్ రోజ్మెరీ లీవ్స్ వేసుకున్నాం కదండి కడాయి అనేది, ఇందులోనే మిక్సీ వేసుకున్న కరివేపాకు అదే విధంగా అల్లం కూడా ఇందులోనే వేసుకుని మొత్తాన్ని ఒకసారి చేసుకుని గ్యాస్ మీద అయితే పెట్టేసుకుని లో ఫ్లేమ్ లో, చాలా అంటే చాలా లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని మీరు బాయిల్ అయితే చేసుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి, అంటే మీడియం ఫ్లేమ్ లో కానీ హై ఫ్లేమ్ లో కానీ అస్సలు పెట్టకండి, ఓన్లీ లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని మీరు ఈ బాయిల్ అనేది చేసుకోవాలి. అదే విధంగా మీకు ఇలా బాయిల్ చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే డబుల్ బాయిలర్ మెథడ్ లో అయితే చేసుకోండి. మీకు కొంచెం టైం పడుతుంది కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. లేదు అనుకుంటే ఒక 7 డేస్ మీరు చాలా చక్కగా బయట ఎండలో అయినా పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా మీకు 7 డేస్ లోనే రోజ్మెరీ హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ విధంగా మనం బాయిల్ చేసుకున్నాక కొంచెం చల్లగా అయ్యాక మనము ఫిల్టర్ అయితే చేసుకోవాలి. మీరు స్ట్రైనర్ తో అయినా స్ట్రైన్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు. చూస్తున్నారా ఈ విధంగా మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇక్కడ మీకు క్లాత్ కి ఎంత చక్కగా మనకి కలర్ అనేది వస్తుంది కదా, చాలా చక్కటి కలర్ అనేది వస్తుంది. అదే విధంగా స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, ఆయిల్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారా ఈ విధంగా నేను ఫిల్టర్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ మీకు ఒక స్పూన్ తీసుకొని ఆయిల్ అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారా మంచి కలర్ అండ్ మంచి స్మెల్ తో అయితే మనకి ఈజీగా రోజ్మెరీ హెయిర్ ఆయిల్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఒక చిన్న బాటిల్ లో గానీ ఒక చిన్న గ్లాస్ కంటైనర్ లో గానీ లేదు అనుకుంటే ఒక స్ప్రే బాటిల్ అయినా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది వీడియోలో చూపిస్తాను. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, టోనర్ అనేది మన స్కాల్ప్ కి మాత్రమే అప్లై చేసుకోవాలి, మన రూట్స్ కి అప్లై చేసుకోవాలి, అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారు ఇక్కడ మీకు స్కాల్ప్ కి అప్లై చేసి చూపిస్తాను, అంటే రూట్స్ కి నేను అప్లై చేసి చూపిస్తాను. హెయిర్ కి కాకుండా మనం ఇక్కడ స్కాల్ప్ కి అప్లై చేసుకుంటేనే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అదే విధంగా చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా చాలా చక్కగా స్టార్ట్ అవుతాయి. మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు అప్లై చేసుకోవచ్చు, నైట్ టైం, మార్నింగ్, ఈవినింగ్ అండ్ హెడ్ బాత్ చేసే ముందు, హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు ఎలా కంఫర్టబుల్ గా అనిపిస్తే అలా చేసుకోవచ్చు. నేను ఎలా చెప్తానంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం హెడ్ బాత్ చేసుకుంటాము అంటే ముందు రోజు నైట్ మనం ఇది టోనర్ అప్లై చేసుకోండి. మార్నింగ్ మనము ఆయిల్ అప్లై చేసుకుని 1 అవర్ లేదా 1-2 అవర్స్ ఉంచేసాక తర్వాత మీరు హెయిర్ వాష్ అయితే చేసుకోవచ్చు, అంటే హెడ్ బాత్ అయితే చేసుకోవచ్చు, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. లేదు మేము డైలీ యూజ్ చేస్తాము అంటే మీరు ఈజీగా డైలీనే యూజ్ చేయొచ్చు, కానీ ఒకసారి మీకు ఎలాంటి ఇచ్చింగ్ గానీ ఇరిటేషన్ గానీ లేకపోతే మీరు డైలీ అయినా యూజ్ చేయొచ్చు. చూస్తున్నారు ఇక్కడ మనం బేబీ హెయిర్ గ్రోత్ ఉంటుంది కదా, ఇలాంటి దగ్గర మనం ఎక్కువగా అప్లై చేసుకోండి. ఆ తర్వాత ఒక జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు మసాజ్ చేసుకోండి, మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది మన స్కాల్ప్ లో మనం చేసుకున్న టోనర్ అనేది. ఇలా మనం మసాజ్ చేసుకోవడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా చక్కగా పెరుగుతుంది, దానివల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇప్పుడు మనం టోనర్ అయితే అప్లై చేసుకున్నాక ఒక 2 గంటలు ఇలా ఉంచేస్తాను. ఆ తర్వాత మీకు హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసే ముందు అయితే చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారా ఇక్కడ మీకు రోజ్మెరీ హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తుంది, చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. అదే విధంగా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఈ విధంగా మనం కొంచెం కొంచెం అనేది ఆయిల్ తీసుకుంటూ ఈ విధంగా మనం స్కాల్ప్ కి అయితే అప్లై చేసుకోవాలి. చూస్తున్నారా ఇలా మన స్కాల్ప్ కి అప్లై చేసుకుంటూ మసాజ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఆయిలింగ్ చేసుకున్నాక మసాజ్ చేయడం వల్ల ఇంకా మీకు హెయిర్ గ్రోత్ ఫాస్ట్ గా పెరగడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది, అదే విధంగా హెయిర్ అనేది డ్యామేజ్ అయిన హెయిర్ కూడా చాలా చక్కగా
హెల్దీ హెయిర్ అంది గ్రోత్ ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది వీక్లీ ఒక 2 టైమ్ యూజ్ చేయండి, మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. అదే విధంగా జస్ట్ ఇది ఒక 8 వీక్ ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. డెఫినెట్ గా మీరే చెప్తారు ఏంట ఇంత మంచి రిజల్ట్ వచ్చింది అనేది. ఇప్పుడు హెయిర్ వాష్ చేసుకున్నాక చూపిస్తున్నాను, చూస్తున్నారా? ఇప్పుడు మనం హెయిర్ వాష్ చేసుకున్నాక కూడా రోజ్ మెరీ టోనర్ అనేది తర్వాత మరొకసారి స్ప్రే చేసుకుంటున్నాను. నేనైతే హెయిర్ వాష్ చేసుకున్నాక స్ప్రే చేసుకుంటున్నాను, అంటే టోనర్ అనేది స్ప్రే చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే హెయిర్ వాష్ చేసుకున్నాక స్ప్రే చేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు. చూసారు కదండి వీడియో అనేది ఎలా ప్రిపేర్ చేసుకుందాం, ఎలా అప్లై చేసుకుందాం, దీని వల్ల ఏంటి బెనిఫిట్స్, మన హెయిర్ గ్రోత్ కి ఎలా యూజ్ అవుతుంది అనేది చూసారు కదా. చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి, డెఫినెట్ గా ట్రై చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు చాలా మందికి తెలిసి ఉంటుంది రోజ్ మెరీ వల్ల ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మన హెయిర్ కి గానీ మన స్కాల్ప్ కి గానీ, ఎంత హెల్దీ హెయిర్ గ్రోత్ ఉంటుంది అనేది చాలా మందికి తెలిసే ఉండొచ్చు. తెలియని వారి గురించి అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేశాను, డెఫినెట్ గా ట్రై చేయండి. ఇంకా దీంట్లో చాలా అంటే చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, నేను మీతో కొన్నింటిని మాత్రమే షేర్ చేశాను. ఇంకా చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, కానీ డెఫినెట్ గా ట్రై చేయండి. కొన్ని రోజుల్లోనే ఒక మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. ఎందుకు అంటే ఇది ఒక జస్ట్ మీరు 3 మంత్స్ అనేది ట్రై చేయండి. ముందు మీకున్న హెయిర్ ఫాల్ కన్నా ఇప్పుడు ఎంత కంట్రోల్ అయ్యింది అనేది మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. డెఫినెట్ గా ట్రై చేయండి, కానీ డెఫినెట్ గా 3 మంత్స్ అనేది కంప్లీట్ గా ట్రై చేయండి. ఎందుకు అంటే ఒకరోజు 2 రోజు ట్రై చేసి వదిలేసారంటే అంత రిజల్ట్ అనేది ఉండదు, అంత రిజల్ట్ కాదు అసలు రిజల్ట్ ఉండదు. ఒకరోజు 2 రోజు ట్రై చేస్తే మీరు డెఫినెట్ గా 3 మంత్స్ కంప్లీట్ గా మీరు అప్లై చేసుకుంటూ డే బై డే అనే అప్లై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే వీక్లీ ఒక 2 టైమ్ యూజ్ చేస్తే సరిపోతుంది, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీ స్కాల్ప్ కి ఎలాంటి ఇచ్చింగ్ గానీ ఎలాంటి ఇరిటేషన్ గానీ లేదు అనుకుంటే, మీకు అన్కంఫర్టబుల్ గా అనిపించలేదు అనుకుంటే, డైలీ మీరు నైట్ టైం పడుకునేటప్పుడు స్ప్రే చేసుకోండి. స్ప్రే చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి జస్ట్ వాటర్ కదండి, రోజ్ మెరీ వాటర్ కాబట్టి ఇంకా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. రోజ్ మెరీ వాటర్ మీరు ఫ్రెష్ గా చేసుకున్నారంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుని యూజ్ చేస్తామంటే దాని ఫీలింగే వేరే, అదే విధంగా మనకి చాలా మంచి స్మెల్ అనేది ఉంటుంది, అలాగే మనకి హెల్దీగా ఉంటుంది. మనం 1 వీక్ మొత్తం స్టోర్ చేసి యూజ్ చేసిన దానికన్నా ఫ్రెష్ గా చేసుకోండి ఇంకా బాగుంటుంది. జస్ట్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని మీరు గ్యాస్ మీద పెట్టేసుకోవాలంటే ఆటోమేటిక్లీ అదే అయిపోతుంది మనకి రోజ్ మెరీ వాటర్ అనేది. డెఫినెట్ గా ఫ్రెష్ గానే ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేదు అనుకుంటే మీకు వీల్ కాదు అనుకుంటే మీరు 1 వీక్ వరకు మీరు ఈజీగా ఫ్రిడ్జ్ లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. అదే విధంగా రోజ్ మెరీ ఎక్కడ తీసుకున్నారో కానీ నేను అడుగుతున్నారు, మీకు ఆన్లైన్ లో ఈజీగా దొరుకుతుందండి. మీకు అమెజాన్ లో అయినా దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్ లో, లేదు అనుకుంటే మీషోలో కూడా అవైలబుల్ గా ఉంటుంది. కానీ ఒకసారి చెక్ చేసుకోండి, దాని రివ్యూ చూసుకొని ఆ తర్వాత తీసుకోండి, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి, డెఫినెట్ గా ట్రై చేయండి. ఇంకా రోజ్ మెరీతో చాలా రకాలైతే చేసుకోవచ్చు, అవి కూడా ముందు ముందు వచ్చే వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. అలాగే ఈ వీడియోలో నేను కంప్లీట్ గా చెప్పాను అనుకుంటున్నాను రోజ్ మెరీ గురించి. డెఫినెట్ గా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.